అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్ర ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలతో ఈరోజున ముందుకు రావడం జరిగింది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి ద్వారా కూడా, పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా రాష్ట్ర ప్రజలకి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మొన్న జరిగినటువంటి గ్రామ సభలు మన రాష్ట్రంలోనే కాక ఒకేసారి ఇన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం అనేది ఇప్పటివరకు కూడా భారతదేశం మొత్తం మీద కూడా మొట్టమొదటిసారిగా మేధావులందరూ చెప్తూ ఉన్నారు. అంటే గత ప్రభుత్వం ఏ విధంగా పంచాయతీలు నిర్వీర్యం చేసి వారికి ఉన్నటువంటి అధికారాలని వారు అనుభవించకుండా, వారు అధికారంతో గ్రామంలో ఉన్నటువంటి సంపదని కానివ్వండి, వారు గ్రామానికి వచ్చినటువంటి ఆదాయాన్ని కానివ్వండి, గ్రామంలో అభివృద్ధి చేసే కార్యక్రమంలో కూడా ఎక్కడా కూడా వారిని పక్కదారి పట్టించి వారందరూ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ మంత్రివర్యులుగా ముఖ్యంగా గ్రామ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో, ఎక్కడైతే బలహీనంగా మనం కనిపిస్తూ ఉన్నాం గ్రామాల్లో, ప్రతి గ్రామానికి కూడా వారికి అధికారాలు ఇవ్వాలి, గ్రామ సర్పంచ్కి అధికారాలు ఇవ్వాలి, గ్రామంలో ఉన్నటువంటి నాయకులే, గ్రామ ప్రజలే వారి అభివృద్ధి వారే చేసుకోవాలనే ఒక ఆకాంక్షతో, మంచి సదుద్దేశంతో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. మేము ముందుగా వారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రానికి కానీ భారతదేశానికి కానీ పట్టుకొమ్మలు ఏమన్నాయంటే పంచాయతీలే. ఏ అభివృద్ధి జరగాలన్నా ఎక్కడైనా సరే గ్రామస్తులు బాగుంటేనే, తద్వారా అక్కడ గ్రామంలో ఉన్నటువంటి రైతులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి కార్మికులు కానివ్వండి, వారందరూ బాగుంటేనే రాష్ట్రం కానీ భారతదేశం కానీ బాగుంటుంది. ఆ ఉద్దేశంతో గ్రామ వ్యవస్థని బలోపేతం చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే చిన్న పంచాయతీలకు 10,000, పెద్ద పంచాయతీలకు 25,000 ఇవ్వడం జరిగింది. ఆ యొక్క గ్రామ సభలు నిర్వహించుకోవటం కోసం, అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రతిపక్షాల వారిని ఎన్నికల్లో కూడా పాల్గొనకుండా దౌర్జన్యాలు చేసి అందరిని కూడా కేసులతో భయపెట్టి కొట్లాడి అందరిని కూడా భయపెట్టి నామినేషన్ కూడా వేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షం టీడీపీ కూడా మేము బహిష్కరిస్తుంది ఎన్నికలను చెప్పడం జరిగింది. దాని ద్వారా 70 నుంచి 80% వరకు అరవును జనసేన పార్టీ పోటీ చేసింది గ్రామ పంచాయతీల్లో. దాని ద్వారా 70 నుంచి 80% వరకు వైసీపీ వారు ఉన్నారు గ్రామ పంచాయతీల నాయకులుగా. వారు కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పంచాయతీలు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితుల్లో వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయిపోయారు. అయినా కూడా మేము ఎక్కడా పార్టీలను చూసుకోలేదు. మా యొక్క పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, గ్రామం బాగుపడాలంటే సర్పంచ్ ద్వారానే బాగుపడాలి, సర్పంచ్కి అన్ని అధికారాలు మేము ఇస్తామని చెప్పి సదుద్దేశంతో వారికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. మాదంతా ఒకటే, రాష్ట్రం అంతా ఒకటే, ఇక్కడ కులాలు మతాలు పార్టీలు లేవు, అభివృద్ధి చేయడం మా ధ్యేయంగా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముందడుగు వేస్తున్నారు. వారికి మేము అందరం తోడుగా, వారు చేసే ప్రతి పనికి మేము తోడుగా ఉంటూ ఈ యొక్క గ్రామ వ్యవస్థని బలోపేతం చేసే దానిలో మేము కూడా భాగస్వాములు అయినందుకు సంతోషిస్తూ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రేపు 2వ తారీఖు జరగబోయేటువంటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా వారు ఇప్పుడు చెట్లు పెంచే కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రం అంతా కూడా కార్యకర్తలందరూ ప్రత్యేకంగా ఆ రోజున వారు చేసుకునేటువంటి కార్యక్రమాలతో పాటుగా ఈ కార్యక్రమాన్ని, చెట్లు నాటే కార్యక్రమాన్ని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి సూచిస్తూ సెలవు తీసుకుంటాం. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెప్తూ, మీడియా సోదరులకు కూడా శుభాకాంక్షలు చెప్తూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ఏ రకంగా అయితే ఒక ఆశాభావంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారో,
వాళ్ళ ఆశలకు అనుగుణంగానే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తను తీసుకున్నటువంటి మంత్రిత్వ శాఖని సమర్థవంతంగా నిర్వర్తించాలి అనే ఒక ఆలోచనతో పార్టీ కార్యకలాపాలు కూడా పక్కన పెట్టి నేను తీసుకున్నటువంటి శాఖకి న్యాయం చేయాలి, తద్వారా ప్రజలకు మంచి జరగాలన్న ఒక ఆలోచనతో చూస్తున్నారు. 2 నెలల నుంచి కూడా అదే పనిగా ఆ శాఖలో ఉన్నటువంటి అఫీషియల్తో మీటింగ్లు పెట్టుకుంటూ ఏ రకంగా మంచి చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళుతూ దానిలో భాగంగానే ఎక్కడా ఎప్పుడూ జరగని విధంగా ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో కూడా గ్రామ సభలు నిర్వహించడం కాకుండా ఆ గ్రామ సభల్లో ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, కిందన్నటువంటి అందరు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరు అధికారులు కూడా పాల్గొనే విధంగా చేయటం అనేది ఇక్కడ చర్చించుకోవాల్సింది. మనం మా అధ్యక్షుడిని కాదు కానీ పవన్ కళ్యాణ్ గారికి హర్షధ్వానాలతో అభినందించవలసినటువంటి విషయం అది. చెప్తున్నారని అక్కడ చూశాను, వైసీపీ వాళ్ళు వచ్చి మేము పెట్టామని. ఏం పెట్టారు మేము? వాళ్ళు ఏం పెట్టారు ప్రజలకు తెలీదా? ఏదో ఒక పత్రిక ఉంది కాబట్టి దాంట్లో రాస్తారని చెప్పేసి ఒకటి పెట్టాడు నేను ప్రెస్ మీట్లు, లేకపోతే ఏమో మరీ పోస్తారేమని అనుకుంటారు. ఇది ఎక్కడా ఎప్పుడు జరగలేదు. గ్రామ సభలు పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే ఉందగాని ప్రభుత్వంలో ఏదో తూతు మంత్రంగా జరిగింది. దానికి కూడా ఎవరుంటారో పంచాయతీ ప్రెసిడెంట్ కూర్చొని పెట్టకుండా. కానీ ఈసారి జరిగింది, మొన్న 23వ తారీఖు జరిగింది, నిన్నదా చెప్పినట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్లతో బగుదుకుని కింద వరకు కూడా కూర్చోవటం అనేది ఎప్పుడూ జరగలేదు, జరగదు కూడా. సో అందువల్ల నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఏంటి అనేది మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. కేవలం ఏదో అధికారం కావాలి, అధికారం వచ్చేస్తే నేనేదో ఇసుక దవ్వుకోవచ్చు, కొండలు కొట్టేసుకోవచ్చు, నాకు సంబంధించిన పెట్టుకోవచ్చు, వాళ్ళ ద్వారా కొన్ని వేల కోట్లు పక్కనేసుకోవచ్చు అనే ఆలోచన కాదైంది. అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ కూడా నిస్సిగ్గుగా వేరే అకౌంట్లకు మార్చుకుని అసలు పంచాయతీ ప్రెసిడెంట్లు ఉన్నారా లేదా అనేది కూడా స్పృహ లేని విధంగా పరిపాలన జరిగింది. ఇంతకుముందు చెప్పారు మా ప్రధాన కార్యదర్శి గారు, పోయినసారి నామినేషన్లు కూడా ఏనివ్వకుండా దాదాపుగా మొత్తం వాళ్ళే ఎనానమస్లు, 90% వరకు, 90 ఇంకేవో ఉంటారు అనుకుంటా తెలిసి, 90 ఏవో ఉంటారు మొత్తం వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే పంచాయతీ ప్రెసిడెంట్లు. అయినప్పటికీ కూడా ఏ ఒక్క పంచాయతీ కూడా రూపాయి ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులను కూడా వీళ్ళకున్న తెలివితేటలతో, అంటే తెలివితేటలు అంటే ఏమంటారు దొంగ తెలివితేటలు అంటారు కదా, దొంగ తెలివితేటలతో ఆ పంచాయతీలకు వచ్చే సమ్మును కూడా వీళ్ళు వేరే అకౌంట్లకు వేసుకుని ఏం చేశారో తెలియదు. మాట్లాడితే నేను అమ్మఒడిచ్చానా ఈవడిచ్చాను అంటాడు, అన్నీ ఒళ్ళికే. తీరా చూస్తే ఆ ఒడి అంటే ఎట్లా కడతారు కదా, ఒడి మూటేస్తారు, ఆ ఒడిలో మూట కట్టుకుని ఎక్కడ పెట్టారు అనేది ప్రజలందరూ గమనించారు కాబట్టి 11 స్థానాల దగ్గర కూర్చోబెట్టారు తీసుకెళ్ళి. ఆ యునానమస్ చేసినప్పుడు ఏం చెప్పాడు, యునానమస్ అయితే గొడవలు లేకుండా ఉంటాయి, దానికోసం మేము ఆ ప్రయత్నం చేశాము, తద్వారా మేము ఒక్కొక్క పంచాయతీకి పంచాయతీ జనాన్ని బట్టి డబ్బులు ఇస్తాము, 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇస్తాము యునానమస్ రెడ్డి అని చెప్పినటువంటి ఆ వ్యక్తి ఏ పంచాయతీకి అని ఇచ్చాడా? ఇవ్వకపోగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పంచాయతీకి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా లక్కెళ్ళినటువంటి పెద్ద మనిషి. ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎక్కడ మొదలు పెట్టాలో అక్కడ మొదలు పెడితేనే అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆ పంచాయతీ వ్యవస్థను మంత్రిగా తీసుకోవటమే కాదు, ఆ పంచాయతీని ఇవాళ ఏ రకంగా అయితే అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతోనే 2 నెలలకే మొదలుపెట్టాడు కార్యక్రమం. అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ మేము కోరేది ఒకటే, ఎప్పుడూ కూడా ఒక మంచి చేయాలంటే ఒక విజన్తో వెళ్ళాలి. ఆ విజన్ ఉండటమే కాదు కార్యాచరణ చేసే సమర్థత కూడా ఉండాలి. ఇవాళ అనుకున్నాడు, చెప్పాడు, కార్యాచరణ మొదలు పెట్టించాడు. తద్వారా ఏదైతే ఇంతకుముందు జనానికి ఉపాధి హామీ పథకం అంటే ఏదో ఉపాధి హామీ అంటే ఏంటంటే ఆ ఊరిలో ఏదో
ఒక 100 రోజులు పని దినాలు, ఒక 20 మంది 30 మంది పోతారు, ఏదో రాసుకుంటారు వస్తారు, అంతవరకు తెలుసు. అసలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ప్రజలకు కనిపించారో ఎప్పుడూ కూడా గవర్నమెంట్ ప్రజలకు చెప్పలేదు. దాదాపు దగ్గర దగ్గర 200 రకాల పనులు ప్రజలు చేపించుకోవచ్చు. ఐ మీన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులు కానీ వ్యవసాయదారులు కానీ, లేదు ఇంకొంచెం ఉద్యానవన పంటలు పండించే రైతులకు కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. అవి కానీ సక్రమంగా జరిగితే ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాలకి రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అవసరం లేదు అవసరం వాళ్ళకి. అలాంటి పథకాన్ని అసలు ఏమున్నాయో ఎవరికి తెలియదు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే కింద వరకు ఉన్నటువంటి అధికారులు కూడా పట్టించుకోకుండా వాళ్ళు తెలిసినా కానీ చెప్పకుండా నిర్వీర్యం చేశారు. ఇవాళ దాన్ని బయటికి తీసుకొచ్చాము. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అసలు ఏంటి జరుగుతుందని చెప్పేసి ఇవాళ తీస్తే ఇవాళ జనానికి ఇవాళ అర్థమైంది ఏంటనేది. సో ప్రజలందరూ కూడా మీరు నిజంగా చెప్తున్నాను, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుడిని మేము ఏదో కీర్తించడం కాదు, ఒకసారి ఆయన చేస్తున్నటువంటి పనితనాన్ని అర్థం చేసుకుని మీరు జనసేనకు సపోర్ట్ చేయమని చెప్పేసి ప్రజలందరూ కోరుతున్నాం. మరొకసారి ప్రజలకు చెప్తున్నాం, ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో పంచాయతీలు పట్టుకోమని అనేది సామెతలా కాకుండా నిజంగా పంచాయతీలే, గ్రామీణ ప్రాంతాలే ఈ దేశానికి వెన్నుముక అనే విధంగా బలోపేతం చేస్తాం, చేసి తీరతాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఫండ్ ఉంది, ఉన్నటువంటి ఆ ఫండ్ని సక్రమంగా వాళ్ళకి ఉపయోగపడే విధంగా వినియోగించి మళ్ళా, ఎందుకంటే మనకు ఉన్నది సిస్టంలో చాలామంది తెలియని విషయం ఏంటంటే స్థానిక సంస్థలు స్థానిక సంస్థలు అంటారు, అవి స్థానిక సంస్థలు కాదవి. 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కిందకు వచ్చేదానికి పంచాయతీలను కూడా ఒక పాలన, అది ఒక ప్రభుత్వం కింద ఉంది. అలాంటి పాలనని ఆ 3 పాలనలు కూడా కలిపి ఖచ్చితంగా పంచాయతీలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి బలోపేతం చేసి రానున్నటువంటి రోజుల్లో గ్రామీణ ప్రాంతాలు పచ్చదనంగా ఉండే విధంగా, ఇందా చెప్పారు ఆల్రెడీ, రేపు 2వ తారీఖున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో అనుసంధానమై పెద్ద ఎత్తున వనాలు పెంచాలి, నగర వనాలు పెంచాలి అనే ఒక ఆలోచన కూడా నిర్ణయం తీసుకుంది. దానికి కూడా జనశ్రేణులు, ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా వీళ్ళందరూ కోరుతూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నవి కాకుండా ఆయన చేసినటువంటి ఆ పనితనానికి ఆయనకి అభినందనలు కూడా చెప్తూ మరొకసారి మీలాంటి నాయకులు నిజంగా ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానటువంటి రోజుల్లో ప్రజలందరూ కూడా జనసేన పార్టీని ఆశీర్వదించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ జై జనసేన, జై హింద్. అంటే రాంబాబు అనే వ్యక్తి గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో, ఏం చేస్తాడో తెలియని విషయం కాదు. ఇవాళ అన్నా క్యాంటీన్ల ద్వారా చాలామంది బలహీన వర్గాలకు కానీ, లేదంటే పల్లెటూరు నుంచి వచ్చి పట్టణాల్లో పనిచేసుకునే వాళ్ళకి కానీ ఒక మంచి సౌకర్యం అది. పొద్దున్నే వాళ్ళు ఇంట్లో లెగిసి వాళ్ళ క్యారేజీ పెట్టి పంపించేదటువంటి టైం లేని వాళ్ళందరూ కూడా ఇవాళ ఉదయాన్నే లెగిసి పనికొచ్చేసి విరామ సమయంలో అక్కడికి వెళ్ళి 5 రూపాయల నుంచి భోజనం చేస్తున్నారు. దానికి ఏదంటారా, కుళ్ళుకుంటున్నాడని. ఆ కుళ్ళుకునే మనస్తత్వం ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు అంతకుమించి ఏం మాట్లాడతారు? ఇంకా అంతకుమించి ఏం మాట్లాడరు కదా. ఒకసారి రాంబాబు గారు వచ్చి అక్కడ తిని చూస్తే తెలిసింది దానికి ఏంటనేది. ఎందుకంటే ఒక కడుపుబ్బరం, మేమేం చేయలేకపోయాము, ఎంతసేపు మా నాయకుడు దోసుకునే దగ్గర మిగిలిపోయాడు, మమ్మల్ని కూడా ఏమి చేయనివ్వకుండా యదవల్ని చేశాడు, మమ్మల్ని అందరూ యదవల్ని చేయబెట్టే కదా మేము ఈ రకంగా వాడిపోయాము అనే అక్కసు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడలేక ఈ అన్నం కంట మీద పెట్టి ఏడుస్తాడు. అంతకుమించి ఏం చేస్తాడు అతను? సంక్రాంతి సంబరాలని చెప్పేసేసి లాటరీ టిక్కెట్లు అమ్ముకున్న వ్యక్తి ఇవాళ వచ్చి వాళ్ళ లైన్లో నుంచుంటారా? ఏ చోట్లైనా, అరే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో కూడా ఇవాళ ఏదైనా ఫంక్షన్ జరిగితే భోజనాల దగ్గర అది ఒక అనుమతి ఇప్పుడు వెళ్ళిపోయి నుంచోటి మనకి గబగబ వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ముందడు తినకుండా నేను అనుకుంటున్నారు. ఏది ఈయన చెప్పే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లోనే అలాంటి దాన్ని తప్పెట్టబడతాడు? అక్కడ ఒక సిస్టమ్, అది అన్నకాండ దగ్గర ఒక లైన్లో ఉండి ప్లేట్లు తీసుకుని భోజనం చేస్తారు.
వాళ్ళకి ఎవరికి లేని ఇబ్బంది ఈయనకు వచ్చిందా? పాపం పెట్టమనండి, నేను పోరే కొట్టేసిన కోర్టులోనే కదా స్వచ్ఛందంగా పెట్టమనండి. వాళ్ళకు ఉంది కదా పిచ్చి, బొమ్మలు వేసుకునే పిచ్చి. మేము పర్మిషన్ ఇస్తాం, మేము జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని ఎక్కడన్నా ఫ్రీ అన్నదానం అని చెప్పి టౌన్లో పెట్టమనండి, పర్మిషన్ ఇప్పిస్తాం. ఏదో మాటలు మాట్లాడటానికి నోరు ఉంది కదని చెప్పి మాట్లాడితే ప్రజలు దాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. అందుకని రాంబాబు గారికి మళ్ళీ చెప్తున్నాం, నువ్వు ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడు, కానీ ఏదో మాట్లాడాలి. మా నాయకుడు ఎట్లా మాట్లాడు, నాకు దేవుడు నోరు ఇచ్చాడు, ఆ నోరు నేను ఏదో రకంగా వాడాలి కదా, ఎట్లా వాడతానంటే దానికి తగిన శాస్త్రి ప్రజలు చేస్తారు, మేము కాదు ప్రజలే చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.